ఏపీ గృహ నిర్మాణ శాఖలో రిటైర్ అయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి కీలక స్థానాల్లో కొనసాగుతున్న జగన్ అభిమాన అధికారులు ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీ పాలనలో రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ పూర్తిగా గాడితప్పింది. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం పేరు చెప్పి కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పనిభారాన్ని సాకుగా చూపి కార్పొరేషన్లో లేని పోస్టులను సైతం సృష్టించి తమకు కావలసిన వారిని ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై తీసుకొచ్చి కీలక స్థానాల్లో నియమించుకున్నారు. ఏపీ గృహ నిర్మాణ శాఖలో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఏళ్ల తరబడి కీలక స్థానాల్లో కొనసాగుతున్న జగన్ అభిమాన అధికారులు ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీ పాలనలో రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ పూర్తిగా గాడితప్పింది. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం పేరు చెప్పి కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పనిభారాన్ని సాకుగా చూపి కార్పొరేషన్లో లేని పోస్టులను సైతం సృష్టించి తమకు కావలసిన వారిని ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై తీసుకొచ్చి కీలక స్థానాల్లో నియమించుకున్నారు. జగన్ అభిమానులుగా ముద్ర వేసుకున్న అధికారులు ఉద్యోగులను రిటైర్ అయిన తర్వాత కూడా అవే స్థానాల్లో తిరిగి నియమించుకుని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కూడా వైసీపీ అభిమానులుగా చెప్పుకునే పలువురు అధికారులకు రీఎంప్లాయ్మెంట్తో పాటు సకల సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారందరికీ చొక్కెదురైంది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో తిరిగి నియమించుకున్న రిటైర్డ్ అధికారులు ఉద్యోగుల నుంచి ఈ నెల 24వ తేదీలోపు రాజీనామాలు తీసుకుని ఆమోదించాలని కొత్త ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పిఎస్ గిరీష చర్యలు చేపట్టారు. కార్పొరేషన్లో 30 మందికి పైగా ఉన్న రీఎంప్లాయిడ్ అధికారులు ఉద్యోగులందరూ వెంటనే రాజీనామాలను సమర్పించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేల కోట్ల ఆర్థిక లావాదేవీలను తమ చేతుల మీదుగా నిర్వహిస్తూ సకల సౌకర్యాలు అనుభవిస్తున్న వారంతా ఇప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ను వేడాల్సిన పరిస్థితి ఎదురైనందుకు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వెంటనే రాజీనామాలు సమర్పించాలని ఎండీ ఉత్తర్వులు జారీ చేసినా ఇంతవరకు ఒక్కరు కూడా రాజీనామా సమర్పించకపోవడం గమనార్హం. విజయవాడలోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోనే అత్యంత కీలకమైన ఇంజనీరింగ్, పరిపాలనా విభాగాల్లో దాదాపు 12 మంది వరకు రిటైర్డ్ అధికారులు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. జిల్లాల్లోనూ మరో 25 మంది వరకు రిటైర్డ్ అధికారులను కీలక స్థానాల్లో నియమించారు. ప్రధాన కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్ 2 ఏళ్ల క్రితమే రిటైర్ అయినా ఇప్పటికీ సీఈగానే కొనసాగుతున్నారు. పరిపాలనా విభాగంలో కీలకమైన ఫైనాన్స్ విభాగం జనరల్ మేనేజర్ శ్రీరాములు 7 క్రితమే పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ జీఎంగా ఆయనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇక్కడే సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసిన కె వెంకటరెడ్డి 3 ఏళ్ల క్రితమే పదవీ విరమణ చేశారు. వైసీపీకి వీరభక్తుడిగా పేరున్న ఆయన కోసం హౌసింగ్ కార్పొరేషన్లో లేని కన్సల్టెంట్ పోస్టును సృష్టించారు. జగన్ పేషీ నుంచి ప్రత్యేకంగా ఉత్తర్వులు తెచ్చుకున్న వెంకటరెడ్డి కన్సల్టెంట్గా కొనసాగుతూ తరచూ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ అధికార దర్పాన్ని వెలగబెడుతున్నారని హౌసింగ్ వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె మధుసూదన్ రెడ్డి మార్చిలో పదవీ విరమణ చేశారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫారసు మేరకు ఆయన్ను అదే స్థానంలో అదే హోదాతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా నియమిస్తూ అప్పటి హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కెవి రమణారెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు హౌసింగ్ వర్గాలు చెబుతున్నాయి. సత్యసాయి జిల్లాలో హౌసింగ్ హెడ్గా రిటైర్ అయిన ఎం చంద్రమౌళి రెడ్డి కోసం అక్కడ ఓఎస్డీ పోస్టును సృష్టించి మరీ ఆయన్ను కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలో 2 రిటైర్డ్ అధికారులు డీఈలుగా కొనసాగుతున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వానికి వీర విధేయులుగా పనిచేసిన పలువురు అధికారులను రిటైర్ అయినా అవే స్థానాల్లో కొనసాగిస్తూ ఇంతకాలం పోషిస్తూ రావడం వల్ల అనవసరపు ఆర్థిక భారంతో పాటు వారి హయాంలో వేల కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని వాటన్నిటిపైన విచారణ చేయించాలని హౌసింగ్ వర్గాలే డిమాండ్ చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి భరత్ గుప్తా
అంతకుముందు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎండీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హౌసింగ్ కార్పొరేషన్లో లేని జేఎండీ పోస్టును సృష్టించి ఆ స్థానంలో ఐఎఫ్ఎస్ అధికారి శివప్రసాద్ను డిప్యుటేషన్పై తీసుకువచ్చి కూర్చోబెట్టారని హౌసింగ్ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరి కాంబినేషన్లో హౌసింగ్ కార్పొరేషన్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. భరత్ గుప్తా సీఎంఓకు బదిలీ అయిన అనతికాలంలోనే హౌసింగ్ జేఎండీ శివప్రసాద్ రెడ్డి కూడా బదిలీ అయ్యారు. దాంతో ఆ జేఎండీ పోస్టు కూడా రద్దయింది. ఆ తర్వాత భరత్ గుప్తా దగ్గర ఓఎస్డీగా ఉన్న జైళ్ల శాఖ అడిషనల్ సూపరింటెండెంట్ బి చంద్రశేఖర్ను డిప్యుటేషన్పై హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా గత డిసెంబర్లో నియమించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో చంద్రశేఖర్ను మాతృశాఖకు బదిలీ చేస్తూ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పిఎస్ గిరీష ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని సూపరింటెండింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సీనియర్ అధికారి సి జయరామాచారికి ఈడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.